సీఎం జగన్ తండ్రికి తగ్గ తనయుడా అనే దాని మీద మనతో పాటు మరిన్ని విశేషాలు అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ వైజాగ్ కరస్పాండెంట్ రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, థ్యాంక్ యూ రఫీ. ఈ రోజున నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా గత స్మృతులు వస్తున్న గుర్తొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఇక్కడ ఈ రోజునటువంటి విశాఖ జిల్లాలో ఒక రకమైన పండగ వాతావరణం ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఈ సమయంలో మనం లైవ్ చూస్తున్నాము విశాఖపట్నంలో ఉన్నటువంటి సిటీ సెంట్రల్ పార్క్ని వైఎస్ రాజశేఖర రెడ్డి పార్కుగా మరికొంతసేపట్లో నామకరణం చేయబోతున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు జీవీఎంసీ నుంచి అవటం జరిగింది. మరొక వైపున ఈరోజు ఫంక్షన్లు అన్ని రకాల ఫంక్షన్లు పెంచి ఇచ్చిన రోజు కాబట్టి వేలాది మంది ఈ రోజున ఆనందంగా ఉన్న పరిస్థితి ఉంది. మరొకవైపు విశాఖపట్నంలో ఉన్నటువంటి సిటీ సెంట్రల్ పార్క్ సిటీ సెంట్రల్లో ఉన్నటువంటి మహిళల్ని చూస్తే మీరు మనం ఒక్కసారి ఆశ్చర్యానికి గురి అవుతున్న పరిస్థితి ఉంది. వేలాది మంది ఈ సిటీ సెంట్రల్ పార్క్కి వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి కారణము విశాఖ సిటీ సెంట్రల్ పార్క్లో ఉన్నటువంటి ఈ పార్క్కి మరికొంతసేపట్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి సెంట్రల్ పార్క్గా నామకరణ చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి వేలాదిగా మహిళలకు ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. కానీ దానితోపాటు ఈ రోజున పెంచిన ఈ ఫంక్షన్స్కి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో వారి మాటల్లోనూ ఏమి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? రాజేశ్వరి. మీకు ఫంక్షన్ వస్తుందా? ఎలా అనిపిస్తుంది ఈ రోజున ఫంక్షన్ తీసుకుంటే వల్ల? ఇది పట్టుకుని మాట్లాడండి, వదిలేసి ఇటు చూసి మాట్లాడండి. చాలా ఆనందంగా ఉందండి. చాలా మందికి అన్నం పెట్టారు. అతనికి అలాలని ఎన్నో దేవుళ్ళు మొక్కుకున్నాం అండి. మీరు చెప్పండి అమ్మ. అన్నగారు రావాలి, ఎన్నో దేవుళ్ళు మొక్కున్నాం. ఒక్కొక్క అవకాశం ఇద్దాం, లైఫ్ ఎలాగుంటుంది, మన జీవితాలు ఎలా నిలబెట్టిస్తాడు అని లెక్కల్లోనూ అందరము తల్లుల వరకు పిల్లల వరకు అందరం నించోయి తన పైకి తీసుకొచ్చాం. అలాంటప్పుడు ఈరోజు పేద కుటుంబంలో ఉన్నాం, ఏదో నాపరాలు చేసుకోవాలంటే ఆ అన్నగారు కలిశారు కాబట్టి ఏదో కలిగింది. ఒక 20 వేలు 30 వేలు గూపుకు చంద్రబాబు నాయుడు అలాగే చేశాడు. ఈరోజు తను రావాలని మొక్కాం కాబట్టి ఈరోజు అతను ఏదో భిక్ష ఇచ్చాడనుకో ఏ వ్యాపారం ఉన్నా చేసుకుంటాం, పిల్లలు చదివించుకుంటాం, పిల్లలకు ఏమైనా మంచి లైఫ్ ఇస్తారని ముందుకు నడిపించాను అన్నమాట అన్నగారిని. అతను అతను చేస్తే చాలు ఈ రోజుల్లో. అంటే మీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఏదైతే డాక్టర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజులు మీకు గుర్తొస్తున్నాయి? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వల్ల గుర్తొస్తుంది సార్, అన్నీ గుర్తొస్తుంది. పెన్షన్ కానీ పెన్షన్ కానీ సరే చదువులు కానీ అన్నీ కానీ రేషన్ కార్డులు కానీ అన్నీ కానీ మార్చేస్తాను, చదివిస్తాను అని అన్నారు సార్ అందరు. మా పిల్లలు కూడా మా భవిష్యత్తు బాగుంటుంది సార్. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆనందంగా ఉంది. మరి ఆయన గెలిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. పైగా ఏంటంటే ఈ రాష్ట్రంలోని మెయిన్ పేదరికం అన్నది పోతుందని మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయన గెలిచినందుకు మరో మళ్ళీ మళ్ళీ వందనాలు చెల్లించుకుంటా. మరి మిగతా కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తారని మేము నమ్ముచున్నాం. రాజశేఖర రెడ్డి గారు గెలిచారండి, చాలా ఆనందం. తర్వాత ఇంకోటి ఏంటంటే గ్రామ వాలంటీర్ జాబ్స్ ఇచ్చారండి. మరి పట్టణ అర్బన్ ప్రాంతాల్లోనూ డిగ్రీ పెట్టారు, మరి దానికి ఎవరు కూడా సరిగా రాలేదనేసి ఇంటర్ పెట్టారండి. అదే 10th మీద పెడితే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ కూడా జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇంటర్ ఒకటే కాకుండా 10th మీద కూడా గ్రామ వాలంటీర్ తీయాలని నేను కోరుచున్నానండి. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? సిలకపేట అండి. మీ ఫంక్షన్ వస్తుందా? వస్తుందండి, 5 నెలలు బట్టి. ఇప్పుడు మీకు ఈరోజు ఫంక్షన్ తీసుకుంటే ఎక్కువ ఫంక్షన్ తీసుకున్నారు, మీకేమనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది అండి బాబు. మరి మండలాల మండలం మరి ఎలా చూస్తారో మమ్మల్ని. భర్తలాళ్ళు లేరు, మాకు భర్తలాళ్ళు లేరు, ఎలా చూస్తారు? అయ్యా మా తిరిగినా మా తిరిగాం, జెండాలు పెట్టుకొని జెండాలు పెట్టుకొని మా తిరిగామండి. మా బ్లూ బోగులు మా తిరిగాం, జెండాలు పెట్టుకొని ఎలా చూస్తారో వాళ్ళు. దయ్యం అండి బాబు, ఇంకా జగన్ రావాలి జగన్ రావాలని పోరాడారు. ఓకే,
రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే రాజశేఖర్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారో ఆ విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు మీకు గుర్తొస్తున్నాయా? ఆ అప్పుడు చేసినటువంటి తండ్రి చేసినటువంటి కొడుకు చేస్తే మీకు అప్పుడు గత స్మృతులు గుర్తొస్తున్నాయా? వస్తున్నాయి సార్, తప్పకుండా. సరే, ఎప్పుడు ఎవరికి వచ్చారు అయినా, అందుకే ఆయన మళ్ళీ రావాలంటే మాకు మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం సార్. అదే చెప్పండి. ఇప్పుడు ఆయన వచ్చినందుకు ఆనందంగా ఉంది సార్. ముందు ముందు జరగవలసినవి చాలా ఉన్నాయి, ఇంకా చెయ్యాలి. ఆయన ఇంకా చేస్తేనే నెక్స్ట్ ఎవరు అడగవలసిన లేదు, ఇంటింటికి కూడా రావాల్సిన లేదు, పాదసేవ కూడా చేయవలసిన లేదు. మేమే డైరెక్ట్గా వచ్చి వేస్తాం ఓటు. అది కాబట్టి ఇప్పుడు చేసిన కూడా ఆయన తండ్రి గారు ఎలా చేశారో మర్చిపోకుండా ఆయన కూడా అన్నీ కంటిన్యూ చేయాలి. ఇతను వచ్చినందుకు మాకు హ్యాపీగా ఉంది. ఇక మీద కూడా ఈయన మర్చిపోకుండా మమ్మల్ని గుర్చేయవలసిన లేదు, ఏ విధంగా గుర్చేయవలసిన లేదు. మాకు అన్నీ తెలుసు. పేదలకి సంక్షేమ పథకాలు ఏవైతే మాట ఇచ్చారో అవన్నీ అమలు చేస్తే అసలు ఆయన రాకోకుండా ఓటేసి గెలిపిస్తాం. గెలిపిస్తాం. అతను ఏమి మాకు గుర్చేయవలసిన లేదు, ఇలా పెట్టి మాకు గుర్చేయవలసిన లేదు, పలానా ఇది మీద కాదు, అన్నీ మాకు తెలుసు. అందుకున్నది మాకు తెలుసు. అందుకనే అతన్ని గెలిపించుకున్నాం కాబట్టి ఆయన ఏది శపథం చేయవలసిన లేదు. ఆయన చేయకముందే మేము వచ్చి, ఆయన రాకముందు మేము వచ్చి నిలబడతాం ఆయన కోసం. కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకొని మేము అడగకముందు ఆయన చేసేస్తే ఏ బ్యాడ్ నేమ్ రాకుండా అన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మేము చాలామంది ఉన్నాం. ఏమి నాకు చెయ్యి బాగాలేదు చూడండి. నేను ఎందుకు వచ్చానంటే ఆయన కోసం వచ్చాం కాబట్టి ఇక మీదట ఇంకా జరగాలి. మా ముసలోళ్ళే కాదు, మా లోటలు కదా. ఉద్యోగాలు లేనది, ఉద్యోగం ఉన్నోళ్ళకే వస్తుంది, ప్రతి ఇల్లు ఉన్నోళ్ళకే వస్తుంది. అలాగే చూసుకొని ప్రతి పిల్లలు కూడా చిన్న మా లోటలు ఫీజులు పెంచేస్తుంటే ఫీజులు కట్టుకోవాలంటే మేము కట్టుకోలేం. కాబట్టి ఇంకా అది చూస్తూ ఆయనకు కూడా తెలుస్తుంది ఎవరు ఏట అనేది కూడా తెలుసు కదా. అలా చేస్తే మేము మర్చిపోకుండా ఆయనేం అడగవలసిన లేదు, పాదసేవ చేయవలసిన మేమే ఆయన దగ్గరకు వస్తాం. మీరు చెప్పండి, మీకు ఈ రోజున ఈ ఫంక్షన్ తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మీకు అంతా బాగానే ఉందండి. తంగం అక్కర్లేదు, మనసు పెట్టి అందరూ ఓట్లు వేసాం కదా, ఆ అభిమానం ఉన్నది, అదే కంటిన్యూ అవుతుంది. ఇంత ఇచ్చు టైం వేస్ట్ అక్కర్లేదు. అతను భరోసా ఇచ్చిన కార్యక్రమాలన్నీ నిర్వర్తించి ఈ 8 రోజులు వేస్ట్ చేయించారు. ఇప్పుడు ఆయన రోజు ఇవ్వాల్సిన పనేం లేదండి. 1-2 తారీఖులోని అవసరానికి ఆదుకున్న వాళ్ళు ఉంటారు. ఈ 8 రోజులు మిస్ అయ్యారు కదండి, ఇలాంటి ఇబ్బందులు పెట్టకూడదు. ప్రజలు అభిమానంగా ఉన్నప్పుడు నేను డబాగడ్డిని సార్, విశాఖపట్నం సార్. చాలా బాగుందండి, ఇక వచ్చారు పెన్షన్ ఈరోజే. చాలా ఆనందించుతున్నామండి. చాలా ఇంకా తండ్రి చేసిన అన్నీ చేస్తున్నాడండి. ఇప్పుడు తండ్రి చేసిన పథకాలేనండి ఇవి. కొడుకు ప్రామంలో తెస్తున్నాడు. చాలా రికార్డు అండి. ఇంకా చేతులు దండం పెట్టాలండి. అతను ఎప్పుడు మర్చిపోమండి. కావాలండి, ఇక పెన్షన్ కూడా ఇప్పుడే ఇచ్చారు. ఇక చూడండి, ఇక పెన్షన్ తీసుకుని, ఇగో పెన్షన్ తీసుకుని వచ్చానండి. నిజంగా ఆయన మర్చిపోవండి. ఇప్పుడు మనం చూస్తున్నాం రఫీ, వాళ్ళు తీసుకున్నటువంటి ఫంక్షన్ పట్టుకుని వాళ్ళకి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత విషయాలు గుర్తొస్తున్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు ఇది చేతులెత్తి నమస్కరించేలాగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది వైజాగ్ సార్, డబా గార్డెన్స్ నుంచి వచ్చాం. నాకు చాలా హ్యాపీగా ఉంది జగన్ సార్ సీఎం అయినందుకు. జగన్ సార్కి అందరూ రుణపడి ఉండాలి, ఎందుకంటే జగన్ సార్ ఇంకా తన తండ్రి కన్నా మించి పాదసేవ అవన్నీ చేశారు. ప్రజలు కూడా ఇంకా బాగా చూసుకుంటారని నమ్ముతూ ప్రజలందరూ ఓటేయడానికి జగన్ సార్కి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటేశ్ నగరం అండి, మహారాజపేట బీచ్ రోడ్. ఇది పరిస్థితి రఫీ అమ్మా. అయితే రామకృష్ణ, మనం చూసుకుంటే సార్, నా భర్త పోయి 7 నెలలు అవుతుందండి. పెన్షన్ పెట్టా, ఇప్పటికి వచ్చి రాలేదు. ఏమని వెళ్ళి అడిగితే ఎందుకు తొందరపడుతున్నారు, ఆన్లైన్ ఓపెన్ అవ్వలేదని నన్ను చాలా బాధలు పెడుతున్నారండి. మళ్ళీ మొన్న పెట్టానండి. నేను ఒంటరి మహిళని, నాకు బతుకు తెరవేది లేదండి. నాకు రాలేదండి. అలా తిరుగుతున్నానండి. దయచేసి జగన్ గారు ఇప్పిస్తారని ప్రార్థిస్తున్నాను. అమ్మా, ఈ రోజున మనం చూస్తున్నాము విశాఖలో ఒక మరి పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి చోట కూడా ఈ ఏదైతే ఒంటరి మహిళ కానీ అదేవిధంగా ఈ ఫంక్షన్లు తీసుకుంటున్నటువంటి వితంతువులతో పాటుగా ఓల్డేజ్
వృద్ధాప్య ఫెంక్షన్లు కూడా ఇవ్వటం వల్ల మొత్తం అందరికి కూడా ఇక్కడ ఫెంక్షన్లు ఇచ్చిన కోలాహలం. మరొకవైపు అయితే ఈ రోజున విశాఖలో ఉన్నటువంటి సిటీ సెంట్రల్ పార్క్కి మరికొంతసేపట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సెంట్రల్ పార్క్గా దీనికి నామకరణం చేయబోతున్నారు. లోపల కూడా విగ్రహ ఆవిష్కరణ జరగబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజున వాతావరణం చూస్తే గత విషయాలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విషయాలు గుర్తొస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రఫీ, ఓవర్ టు స్టూడియో.